ఆపరేషన్ ఆకర్షణను టీఆర్ఎస్ మళ్లీ షురూ చేసింది. ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే కాంగ్రెస్ టీడీపీని ఖాళీ చేసే పనిలో పడింది. సొంత ఇలాఖాలో రాజకీయ ప్రత్యర్థి లేకుండా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని పార్టీలో చేర్చుకోబోతున్న కేసీఆర్ తెలుగుదేశం పార్టీపై కూడా ఆకర్ష బాణం వదులుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే సండ్రా సభకు హాజరు కాకపోవడంతో ఆయన కారెక్కబోతున్నారన్న సంకేతాలు మరింత బలపడ్డాయి. అటు తెలంగాణ స్పీకర్గా పోచారం శ్రీనివాసరెడ్డి ఇవాళ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవాల్టి పరిణామాలపై అసెంబ్లీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ వివరిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ లో ఏ సమయంలో చేరబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు ఏంటి, అలాగే అసెంబ్లీ ప్రొసీజర్ అంతా ఈరోజు ఎలా ఉండబోతోంది? రాజేశ్వరి, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 2014 ఎన్నికల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్పై పోటీ చేశారు. చాలా ఆ సమయంలో కూడా చాలా గట్టి పోటీని ఇచ్చారని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ 19,000 ఓట్ల మెజార్టీతో మాత్రమే గట్టెక్కిన పరిస్థితి ఆ రోజు కనపడింది. మరోవైపు 2018 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సమయంలో గజ్వేల్ నియోజకవర్గంలో చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అటు అధికార పార్టీ చాలా ఇబ్బందులకు గురి చేసిందని కూడా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయన ఓటమి చవిచూ చాల్సి కూడా వచ్చింది. అయితే ఇటీవల ఏదైతే ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత చాలా కాలం పాటు ఒంటేరు ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు కూడా ఆయన సన్నిహితులతో ఆయన చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలని డిసైడ్ అయినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఎమ్మెల్సీ కానీ ఏదైనా నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఈరోజు పార్టీలో జాయిన్ అవుతున్నట్లు కూడా మనకు అంత సమాచారం. ముఖ్యంగా చూసినట్టు ఈరోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్లో కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరినారు. మరోవైపు టీడీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరైతే కూడా నిన్న టీఆర్ఎస్ నేతలు చర్చలు జరిపినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కొంతమంది గతంలో టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ చేరినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు మళ్ళీ టీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో టీడీపీ సంబంధించి వాళ్ళంతా కూడా సండ్ర వెంకట వీరైతే చర్చలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అందుకే నిన్న ఆయన ప్రమాణ స్వీకారానికి సండ్ర వెంకట వీరే హాజరు కాలేదు. అయితే ఆయన పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ఉన్న నేపథ్యంలో చర్చించేందుకు తను నియోజకవర్గంలో ఉండాల్సి వచ్చిందని వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఒకవైపు గులాబీ పార్టీ వర్గాలు మాత్రం సండ్ర వెంకట వీర టీఆర్ఎస్లో చేరతారనేటువంటి విషయాన్ని వాళ్ళు వెల్లడిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే ఇటు కాంగ్రెస్ టీడీపీ నేతలపై ఆకర్ష వల్ల టీఆర్ఎస్ పార్టీ విసురుతోంది. ఇక మరోవైపు ఈరోజు ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా కూడా ఎన్నిక కాబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టే అసెంబ్లీ మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్ అధ్యక్షత ప్రారంభమవుతుంది. అయితే వెంటనే ప్రొటెం స్పీకర్ నిన్న ఎవరైతే 5 సభ్యులు సభకు హాజరు కాలేదు వారితో ప్రొటెం స్పీకర్ వారి పేర్లను కూడా పిలుస్తారు. పిలిచిన అనంతరం వారు ఉంటే వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక ప్రకటన చేస్తారు. పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఎన్నికైనట్టు కూడా ప్రకటిస్తారు. ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపిన నేపథ్యంలో పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నిక లాంఛనప్రాయమే. అయితే స్పీకర్ను చేరుకు తీసుకురావాల్సిందిగా కూడా సభానాయకుడిని అదే ప్రతిపక్ష నేతలను ప్రొటెం స్పీకర్ కోరుతారు. వారంతా కూడా సభానాయకుడు అదే ప్రతిపక్ష నేతలు స్పీకర్ను చేరుపైకి తీసుకొస్తారు. అనంతరం అతను ఆ చైర్లో కూర్చున్న అనంతరం ప్రొటెం స్పీకర్ చైర్ నుంచి చైర్ను వీడతారు. ఆ తర్వాత స్పీకర్ ఔన్నత్యాన్ని గురించి సభానాయకుడు అదేవిధంగా ప్రతిపక్ష నేతలంతా కూడా ప్రసంగిస్తారు. అనంతరం చివరిగా స్పీకర్ ప్రసంగం ఉంటుంది. ప్రసంగంతోనే సభ వాయిదా పడుతుంది. సభ వాయిదా పడిన అనంతరం కొత్త స్పీకర్ అధ్యక్షత బీఎస్సీ సమావేశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఉభయ సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండబోతుంది. గవర్నర్ ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన ఎజెండాను కూడా బీఎస్సీ సమావేశంలో ఖరారు చేస్తారు. రాజేశ్వరి, ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.